జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకల్లా ఆలయానికి చేరుకుంటారు. దర్శనం అనంతరం ఎన్నికల ప్రచారం కోసం కొనుగోలు చేసుకున్న వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. పవన్ కళ్యాణ్తో పాటుగా 5 గురిని మాత్రమే ఆలయంలోకి అనుమతి ఇస్తారు. ఆలయం వరకు వాహనాలకు నో ఎంట్రీ అని తేల్చి చెప్పారు. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కొండగట్టు ధర్మపురి ఆలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు నాచుపల్లి శివార్లోని బృందావన్ రిసార్ట్కు వెళ్లి పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలోనూ బరిలో జనసేన నిలుస్తుందని పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పుడు ముఖ్య నాయకులతో సమావేశానికి ఎవరెవరు వస్తారనేదే చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఏర్పాట్లు చేశారు. ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. అందరూ ప్రిపేర్ ఉన్నారు, అందరూ చేస్తారు, వచ్చి ప్రిపేర్ దిగుతుంది.